అందరికీ మరణాత దేవుడెం దేవదాస గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు బైబిల్ మహిమ అనబడిన ఈ కార్యక్రమంలో మనందరం కూడా నిర్గమాకాండ విశ్లేషణ వాక్యోపదేశాలు మనం వింటున్నాము నిర్గమాకాండము విమోచన గ్రంథమై ఉన్నది ఈ నిర్గమాకాండములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రేపు ప్రభు యొక్క రాకడ సమీపించే దినాల్లో ఏం జరగబోతున్నాయో దానికి సూచనగా ఉన్నాయి నిర్గమాకాండములో ఉన్న విమోచన కార్యమే రేపొద్దున ప్రకటన ఉన్న విమోచన కార్యానికి సూచనగా ఉన్నది భూలోకములో ఉన్న సంఘము పరలోకానికి ఎలాగైతే దాటి వెళ్ళిపోద్దో అది నిర్గమాకాండములో ముంగుర్తుగా రాయబడింది అలాగే గొర్రెపిల్ల పెండ్లివిందు ఎలాగైతే జరగబోతుందో దాని సూచనగా ఇక్కడ సినాయికొండ సన్నిధి అనుభవం కనబడుతుంది మూడు తరగతులు కనబడుతున్నాయి అలాగే దేవుని యొక్క నివాసం పరలోకములో ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉండే స్థలము దేవలోకము ఆ స్థితి ఎలాగుందో దాని యొక్క నమూనా ఈ యొక్క నిర్గమాకాండములో కనబడుతుంది ఈరోజు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఈ ఇరవై ఐదవ అధ్యాయము మందిర నిర్మాణ అధ్యాయము మందిర నిర్మాణ అధ్యాయము దేవుని యొక్క మందిరము ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ కార్యక్రమం అనేది ఈ అధ్యాయంతో ప్రారంభించబడుతుంది వాక్యం చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని తొమ్మిదో వచ్చినా అని చదువుకుందాం అక్కడేమో రాయబడిందంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణ నీటిని రూపమును నిర్మింపవలెను ప్రార్థన చేసుకుందాం దయానిధివైన మా తండ్రి మా రక్షక నీకే వందరం చెల్లించుకుంటున్నాం ప్రభా దేవాలయమై ఉన్న మా తండ్రి నీవే మా ఆలయం గనక పరలోకములో ఆలయమయ్యున్న మా భూలోకములో భూలోకములోన మమ్మలను కూడా దేవాలయాలుగా మార్చున్న మా తండ్రి నీకు స్తోత్రములు నీ కొరకైనటువంటి నాయన బిడలంగా దేవాలయాలుగా మార్చబడి అసలైన దేవాలయములో మేము చేర్చబడగల కృపదయించండి మరొకసారి మేమందరం కూడుకొని ఈ వాక్యం వెనుగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మ ద్వారా దర్శించి మాతో మాట్లాడుమని వాక్యమయ్యున్న నామమున వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రభునందు ప్రభు ప్రభునామన కృప సమాధానములు కలుగునుగాక అమేన్ దేవాలయము లేక మందిరము మందిర నిర్మాణ అధ్యాయము ఈ యొక్క ఇరవై ఐదవ అధ్యాయం నరకమాకాండం దేవుడు మోషేకునకు తెలియచేసినటువంటి సందేశం ఏదనగా నాకొరకొక మందిరాన్ని కట్టమంటున్నారు దిగివచ్చిన దేవునికి ఇస్రాయిన్ వారందరూ కూడా ఒక దేవాలయాన్ని కట్టడాన్ని పూనుకున్నారు దేవాలయము అర్థము దేవుడుండే స్థలము పరలోకములో ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో నాకు ఏ దేవాలయం కనపడలేదు సర్వాధికారి దేవునగు ప్రభును గొర్రెపిల్లయే దానికి దేవాలయము అని వాక్యంలో రాయబడింది అంటే పర్లోకం అంతా దేవాలయమే మరి మన గురించి రాయబడిన వాక్యం ఏదనగా పత్రికల్లో నీ దేహమే దేవునికి ఆలయము అనగా పరలోకం దేవాలయమే గొర్రెపిల్లని యేసు ప్రభు దేవాలయమే మళ్ళీ మనం కూడా ఒక దేవాలయం ఉన్నాం నీ దేహమే దేవునికి ఆలయం మన శరీరమే దేవునికి ఒక ఆలయమై ఉన్నది మరి మనం వెళ్ళేటువంటి ఆదివారం ఆలయం ఆలయం ఎందుకొరకు అంటారు ఈ దేవాలయం ఎందుకొరకు అని మీరు అనుకునవచ్చు కాబట్టి దేవుడు దేవాలయమే మనము దేవాలయమే మధ్యలో ఈ దేవాలయం ఎందుకండి ఈ గుడారం ఎందుకండి అని మీరు అనుకునవచ్చు ఎందుకొరకు ఈ గుడారము ఎందుకొరకు ఈ దేవాలయం దేవాలయమంటాయి దేవాలయమై ఉన్న దేవుడు దేవాలయమై ఉన్న సంఘాన్ని కలుసుకునే స్థలము లోకములో ఉన్నటువంటి దేవాలయం అనబడినటువంటి ఈ సంఘము అయి ఉన్న దేవుని కలుసుకునే స్థలము ఇదే దేవుని యొక్క మందిరము లేక గుడారము ప్రత్యక్ష గుడారము అనగా పరలోకములోని దేవుడు మనలను కలుసుకునే స్థలము మనము దేవుని కలుసుకునే స్థలము ఈ యొక్క దేవాలయమై ఉన్నది వాక్య వింటున్న వర్లరా అనే దేవాలయములోనికి మనం వెళ్ళాలంటే మనందరం కూడా దేవాలయాలుగా మార్చబడాలి మనం దేవాలయాలుగా మార్చబడటానికే దేవుడు కట్టించిన మందిరాలు మనం వెళ్ళేటువంటి ఆలయాలై ఉన్నాయి ఈరోజున ఈ యొక్క ప్రత్యక్ష గుడారము లేక దేవుని ఏర్పాటు స్థలము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గుడార నిర్మాణాన్ని గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క సన్నిధి ఈ గుడారములో ప్రత్యక్ష గుడారములో కనబడుతుంది దేవుడున్నాడు అని చెప్పడానికి గుర్తుగా ఈ యొక్క దేవమందిరము లేక ఈ గుడారం అనేది అక్కడ నిర్మాణం కావించబడిన ఉన్నది చూడండి ఇస్రాయిల్ వారందరూ కూడా దాదాపు ముప్పై లక్షల మంది గుడారాలు వేసుకొని విన్నారు అందరు గుడారాల్లో అక్కడ ఉండగా దేవుడు చూచి అరే వీళ్ళందరూ గుడారాలు వేసుకున్న వాళ్ళందరూ నా ప్రజలు గనక వారి మధ్యలోకి నేను వెళ్ళి గుడారం వేసుకుంటాను అన్నట్లుగా అలాగున దేవుని యొక్క తగ్గింపు ప్రేమను బట్టి వారి మధ్యలోకి నేను వచ్చి నివసిస్తాను అని మోసేతో చెప్పి నాకు ఒక గుడారం కట్టండి అని దేవుడు కోరుకుంటున్నారు ఇదే ప్రత్యక్ష గుడారము ఈ ప్రత్యక్ష గుడారము పరలోకము యొక్క నమూనా ఉన్నది పరలోకములో ఎలాగుందో అదే నమూనా ఇక్కడ కనబడుతుంది పరలోకము యొక్క ఛాయ ఉన్నది నీడ పరలోకములో దేవుని నివసించేటువంటి ఆ యొక్క దేవలోకము యొక్క నీడ ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అయ్యున్నది అలాగే పరలోకము యొక్క ప్రతిరూపమే భూలోకములో దేవుని యొక్క నివాసము ఈ ప్రత్యక్ష గుడారం అయ్యున్నది ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకొరకంటే దేవుని చూడ్డానికి ఆయన స్వరాన్ని వినడానికి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎందుకొరకంట దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రేమ ఆయన మనుషులను తన జనాంగం ఎడల ఎంత అన్యోన్యత కలిగిన వారై ఉన్నారో ఆయన లక్షణాలన్నీ కూడా చూపించేది ఈ ప్రత్యక్ష గుడారమైనది ఇది పరలోక నమూనా గనక ఈ ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క స్వభావాన్ని దేవుని యొక్క లక్షణాలను చూపించేది కనుక బహు జాగ్రత్తగా చేయండి నేను చెప్పిన ప్రకారమే చేయండి మీ సొంతగా ఏం చేయకూడదు నేను చూపించే విధముగానే ప్రతి కొలత ఎక్కడ ఏది పెట్టాలి ఎక్కడ ఏ కొలత ప్రకారం ఉండాలి ఏ దిక్కులో ఉండాలి ఏ వస్తువు వాడాలి ఏ రంగు వాడాలి ఎవరితే చేయబడాలి ఎంత అంగుళాలు ఉండాలి ఎంత పొడవు ఉండాలి ఎక్కడ ఏది ఉండాలి అన్ని ఖచ్చితంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఈ ప్రత్యక్ష గుడారము దేవుని జ్ఞాపకం చేసేది మన మధ్యలో దేవుడు ఉన్నాడు అని వారందరూ కూడా దేవుడు మనతో నివసిస్తున్నారు అనేది కనబడుతుంది ప్రకటన గ్రంథములు ఇరవై ఒకటా అధ్యాయము అక్కడ మనం మూడో వచ్చిన చూసినట్లయితే దేవునివాసం మనుషులతో కూడా ఉన్నది రేపొద్దున సంఘము పరలోకములో దేవునితో కలిసి ఎలా జీవిస్తారో దానికి ముంగుర్తుగా ఇక్కడ నిర్గమాకాండములో కనబడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దేవుని ఆరాధించే స్థలమైనది ఆరాధనకు అర్హుడు గనక స్థుతులకు పాత్రుడు గనక వారందరూ కూడా దేవుని స్థుతించి ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన స్థలమైనది దేవుని కలుసుకోవడానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క ప్రత్యక్ష గుడారము వారి మధ్యలో వేయబడింది చూడండి ఎన్ని స్థుతులు చేస్తే దేవునికి సింహాసనం అవుతుంది స్థుతుల మీద ఆసుడైన తండ్రి ఎన్ని స్థుతులు మనం అందరం చేస్తే ఒక సింహాసనాన్ని దేవునికి వేయగలుగుతాము కాబట్టి స్థుతుల సింహాసనం వంటి గోడారాన్ని మన అంతరంగంలో మనందరం కూడా దేవునికి వేద్దాము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆది మొదటి రెండు అధ్యాయాల్లో సృష్టి అంత కూడా పూర్తయిపోయింది సృష్టి నిర్మాణాన్ని గురించి వివరించడానికి రెండే రెండు అధ్యాయాల్లో మొత్తం పూలోక ప్రపంచాలందరి యొక్క సృష్టి అంతటి గురించి రాయబడింది కానీ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణానికి యాభై అధ్యాయాల్లో వివరించబడి చెప్పబడింది అంటే సృష్టి నిర్మాణం కంటే ఇరవై ఐదు రెట్లు ఎక్కువగా బలంగా ఈ దేవుని గుడారాన్ని గురించి మందిరాన్ని గురించి అంత ఖచ్చితంగా చెప్పబడింది అంటే నిర్గమాకాండములో పదమూడు అధ్యాయాలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని యొక్క నిర్మాణము దాని విశిష్టతను గురించి తెలియజేస్తున్నాయి అలాగే లేవికాండములో పద్దెనిమిది అధ్యాయాలు సంఖ్యాకాండములో పదమూడు ద్వితీయోపదేశకాండములో రెండు హిబ్రి పత్రికలో నాలుగు అధ్యాయాలు మొత్తం యాభై అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించి కేటాయించబడి వివరించే అధ్యాయులై ఉన్నది ఇది ఒక అందమైన ఆరాధన స్థలమై ఉన్నది ఈ ప్రత్యక్ష గుడారము దేవుని కలుసుకునేటువంటి ఒక పవిత్రమైన స్థానమై ఉన్నది కాబట్టి ఇస్రాయిన్ వారందరూ కూడా దేవుని వారి మధ్యలో ఉంచుకున్నట ఇది వారి యొక్క జీవన విధానము దేవుడు వారితో కూడా ఉంటే ఆయన సంరక్షణ దేవుడు ఆయన వారితో ఉంటే ఆయన పోషణ దేవుడు వారితో ఉంటే ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క కార్యాలన్నీ కూడా వారితో కూడా ఉన్నట్లుగా మనందరం కూడా వాటిని బట్టి వారు అనుసరించేవారై వారై ఉన్నారు ఈ ప్రత్యక్ష గుడారమును ఒకసారి ఇది పరలోక నమూనా అని మనందరం చెప్పుకున్నాము మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రత్యక్ష గుడారము దేవుడి నిర్మాణం చేయమని చెప్పారు ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణం చేయబడినప్పుడు దాని చుట్టూరు ఎవరుండేవారంటే దగ్గరలో ప్రత్యక్ష గుడారము నాలుగు దిక్కులు అనుకుందాం ఉత్తరము దక్షిణము అలాగే తూర్పు పడమర తూర్పు వైపు ముఖముతోటి ఈ మందిరాన్ని కట్టాలి తూర్పు వైపు ముఖముతోటి ఈ మందిరాన్ని కట్టాలి ఈ మందిరం చుట్టూరు దేవుని యొక్క పనిచేసేటువంటి లేవీలైన వారు యాజకులైన వారు అక్కడే ఉంటారు మోసే కూడా అక్కడే ఉంటారు ఎవరైనా సరే దేవుని మందిరం రావాలంటే మొదట యాజకును దాటుకొని యాజకుల ద్వారా వారు రావాలి మందిరంలోకి దగ్గరలో మందిరం చుట్టూరు దగ్గరలో వారు ఉంటారు మొట్టమొదటిగా తూర్పు వైపు ముఖం ఉంది కనుక ఆ ద్వారానికి ఎదురుగా మోషే అహరోను వారి యొక్క కుటుంబాలు ఆ తర్వాత యాజకుల కుటుంబాలు ఆ తర్వాత కొంచెం దక్షిణ వైపు వస్తే అక్కడ అటువైపు లేవీ వారు అలాగే ఆ యొక్క ఉత్తరం వైపు అలాగే ఆ యొక్క మరి పశ్చిమ వైపు వీళ్ళందరూ కూడా లేవీలైన వారు అక్కడ గోడారాల్లో ఉంటారు కొంచెం దూరంగా నాలుగు దిక్కులు నాలుగు మూళ్ళు ఒక్కొక్క గోత్రం వారు ఉంటారు గనుక ఒక్కొక్క గోత్రం వారు ముగ్గురు ముగ్గురు గోత్రాలు ఒక దిక్కుగా వారందరు కూడా ఉంటారు పరలోక నమూనా ఎలాగో మీకు చెప్పడానికి ఈ విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను మనం చూసినట్లయితే ఈ యొక్క తూర్పు భాగాన ఎవరుంటారండి అంటే మూడు గోత్రాలు ఒకటి యోధా గోత్రము ఇషాకారు జబులూన్ ఈ మూడు గోత్రాలు ఉంటాయి ఆ తర్వాత మనం రౌండ్గా తిరిగినట్లయితే దక్షిణ వైపు వచ్చినట్లయితే అక్కడ రూబేను సిమియోను గాదు అనబడిన మూడు గోత్రాలు ఉంటాయి ఆ తర్వాత ఇటు పశ్చిమ వైపు మనం వచ్చినట్లయితే గుడారం వెనకాల వైపుకి వచ్చినట్లయితే అక్కడ ఎఫ్రాయిము మనషే అలాగే బెంజామిను ఈ మూడు గోత్రాలు ఉంటాయి అలాగే ఉత్తరం వైపుగా మనం వచ్చినట్లయితే అక్కడ ఎవరు ఉంటారంటే దాను ఆషేరు నఫ్తాలి అనబడిన మూడు గోత్రాలు ఉంటాయి అంటే పన్నెండు గోత్రాలు ఈ నాలుగు దిక్కుల్లో మూడు మూడు గోత్రాలుగా ఒక్కొక్క దిక్కులో కనబడుతున్నారు ఇప్పుడు ఈ పన్నెండు గోత్రాల్లో నాలుగు గోత్రాలు ప్రాముఖ్యమైనవి ఈ అంతా కూడా దేవుడు ఏర్పాటు చేసింది ఈ నాలుగు గోత్రాలు ఈ యొక్క నాలుగు దిక్కుల్లో ఈ యొక్క నాలుగు దిక్కుల్లో ఉన్న పన్నెండు మంది గోత్రాల్లో నలుగురు గోత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి మొట్టమొదటిగా రూబేను యోధా గోత్రము యోధా గోత్రం ప్రాముఖ్యమైనటువంటి గోత్రము నాయకత్వం కలిగిన గోత్రము యేసు ప్రభు ఈ యోధా గోత్రం నుండి వచ్చారు ఆ తర్వాత రెండోదిగా రూబేను గోత్రము మూడోదిగా చూసినట్లయితే ఆ యొక్క ఎఫ్రాయిము నాలుగోదిగా దాను ఈ నాలుగు గోత్రాలు కొంచెం ప్రాముఖ్యమైన బలమైనటువంటి గోత్రాలు ఈ నాలుగు గోత్రాలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా నాలుగు దిక్కుల్లో ఉంటాయి కరెక్ట్గా నాలుగు దిక్కుల్లో ఉంటాయి తూర్పు వైపునేమో ఈ యొక్క యోధా గోత్రం దక్షిణ వైపునేమో రూబేను గోత్రము వెనకాల పశ్చిమ వైపునేమో ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రము అలాగే ఉత్తరం వైపున దాను గోత్రము ఈ గోత్రాల యొక్క గుర్తులు మనం గనక చూసినట్లయితే ఆ యొక్క గోత్రాలు కొన్నటువంటి వారి యొక్క ముద్ర రాజముద్ర మనం చూసినట్లయితే వారి కేటాయించబడినటువంటి గుర్తులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ యొక్క యోధా గోత్రము యొక్క గుర్తు సింహం ఉన్నది చూడండి ఆ తర్వాత రూబేను గోత్రము యొక్క గుర్తు మనుష్యుని యొక్క ఉన్నది ఆ తర్వాత ఎఫ్రాయిము గోత్రము యొక్క గుర్తు ఏంటంటే ఒక దూడ లేక ఎద్దు అయ్యున్నది ఆ తర్వాత ఈ యొక్క దానుగోత్రము యొక్క గుర్తు ఆ యొక్క ఎగురుచున్న పక్షిరాజు వలె ఉన్నటువంటి ఆ యొక్క గద్దయ్యున్నది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయములో రీతిగా ఆ దేవుని సింహాసనము చుట్టూ నాలుగు జీవులు ఏ ఏ స్థానాల్లో నిలబడ్డాయో అదే రూపముతో అలాగనే సింహము రూపం వంటి జీవి మనుష్య ముఖం వంటి జీవి అలా ఆ యొక్క మరుదోడ వంటి జీవి అలా తర్వాత ఎగురుచున్న పక్షురాజు వంటి నాలుగు జీవులు ఎలా కనబడ్డాయో హెచ్కేలు గ్రంథములో దర్శనములో పరలోక దర్శనములో ఏ విధంగా కనబడ్డాయో అదే విధంగా ప్రత్యక్ష గుడారం యొక్క స్థానాలు వారు నిలబడిన స్థానాల్లోనే కనబడుతున్నాయి కుడివైపున దేవుని సింహాసనం ఉండే స్థలమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అయ్యున్నది ఈ ప్రత్యక్ష గుడారం గురించినటువంటి కొన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాబోయే దినాల్లో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం ధ్యానిస్తాం గనక ఈ గోడారం యొక్క ఏ విధంగా ఆ గుడారం నిర్మాణం యొక్క కార్యక్రమం ఉందో దాన్ని మీకు తెలియచేయాలని ఉద్దేశంతోట ఇలాగ మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము ఏ విధంగా జరుగుతుందంటే మూడు భాగాలుగా ఉన్నది ప్రత్యక్ష గుడారము ఒకటి అతి పరిశుద్ధ స్థలము రెండోది పరిశుద్ధ స్థలము మూడోది ఆవరణము ఈ మూడు భాగాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతి పరిశుద్ధ స్థలములో అక్కడ ఒక మందసము దాని మీద కరుణాపీఠము అక్కడ రక్తం ప్రోక్షణ అక్కడ దేవుడు కనబడి మాట్లాడే స్థలము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసములో దేవుడిచ్చినటువంటి రాతి పలకలు చిగిర్చిన అహరోను కర్ర ఆ తర్వాత మన్నా పాత్ర ఇవన్నీ భద్రం చేయబడ్డాయి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచేది ఒక అడ్డతెరయున్నది ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వచ్చినట్లయితే రెండో భాగంలోకి వచ్చినట్లయితే అక్కడ ఏం కనబడుతుందంటే అక్కడ ఒకవైపున ఈ యొక్క దీపవృక్షం కనబడుతుంది మరొక వైపున మనం చూసినట్లయితే అక్కడ సముఖపు రొట్టెల బల్ల కనబడుతుంది అవి పరిశుద్ధ స్థలములు ఉండేటువంటి ఆ యొక్క ఉపకరణములు ఆ తర్వాత గనక పరిశుద్ధ స్థలం బయటకు వచ్చినట్లయితే ఆవరణము ఆవరణములో మొట్టమొదటిగా మనకు కనబడేది ఏదనగా అంటే లోపల నుండి పరిశుద్ధ స్థలములు వచ్చినట్లయితే అక్కడ గంగాళం కనబడుతుంది నీళ్లతో ఉంటుంది ఆ తర్వాత ఇంకొంచెం బయటికి వచ్చేయాలి అనే బయటకు వచ్చే సమయాన్ని గుమ్మం దగ్గరికి వచ్చేసరికల్లా అక్కడ ఇత్తడి దహన బలిపీఠం కనబడుతుంది ఇది ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మూడు భాగాలై ఉన్నాయి మొదటి భాగములో దేవుడిచ్చిన ఆజ్ఞలు తండ్రి దేవుడిచ్చిన ఆజ్ఞలు మన్నా కనబడుతుంది రెండో భాగంలో కుమారుడైన తండ్రి ఆయన వెలుగై ఉన్నారు సంస్కారపు రొట్టెలు కనబడుతున్నాయి మూడో భాగంలో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు యొక్క సిలువకు సూచనగా పశ్చాత్తాపం సూచనగా శుద్ధికి సూచనగా అక్కడ ఆత్మక తండ్రి యొక్క కార్యాలు కనబడుతున్నాయి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కొలతలు మనకు అవసరం గనక బైబిల్లో రాయబడ్డా గనక మీకు అర్థం అవడానికే చెప్తున్నాను ఆవరణం అనగా ప్రత్యక్ష గుడారం అంతా కూడా ఎంత కొలతలో చేపడాలంటే నూట యాభై అడుగులు పొడు ఉండాలి డెబ్బై ఐదు అడుగులు వెడల్పు ఉండాలి అలాగే ఏడున్నర అడుగులు ఎత్తు చుట్టూరు కూడా ఆ యొక్క ప్రహరీ గోడలా కట్టబడాలి ఇది ప్రత్యక్ష గుడారం యొక్క కొలత లోపల వేయబడినటువంటి గుడారము ఇది రెండు భాగాలు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆ గుడారం యొక్క కొలత ఏమై ఉన్నాయంటే నలభై అడుగులు పొడుగు పదిహేను అడుగులు వెడల్పు అలాగే పదిహేను అడుగులు ఎత్తుగా ఉండాలి ఈ ప్రత్యక్ష గుడారమును ఆ యొక్క అడ్డకర్రలతోటి తెరలతోటి తయారు చేయబడ్డాయి కప్పడానికి లోపల గుడారాన్ని కప్పడానికి కూడా నాలుగు రకాలైనటువంటి వస్త్రాలు వాడారు మూడు రకాలైనటువంటి పశువు యొక్క చర్మములు ఒకటేమో సన్నపునార ఈ నాలుగు రకాలైనటువంటి వస్త్రములు వాడడం జరిగింది తోలు చర్మాలు పశు చర్మాలు వాడడం జరిగింది అలాగే రంగులు కూడా నాలుగు రకాలైన రంగులు అనగా తెలుపు ఎరుపు నీలము అలాగే ధోమర వర్ణము పర్పుల్ కలర్ ఈ యొక్క నాలుగు రకాల రంగులు వాడడం జరిగింది గనక ఈ యొక్క పనిముట్లన్నీ ఎలా తయారు చేయాలంటే బంగారమును వెండి ఇత్తడి ఇవన్నీ కూడా చెక్క ఇవన్నీ కూడా ఉపకరణములను వారందరూ కూడా సేకరించండి అని ప్రభు తెలియచేయడం జరిగింది ఈ నిర్మాణం కావించబడే సమయం ఆరు నెలలు సమయంలో ఈ యొక్క దేవుని యొక్క మందిరం పూర్తి చేయాలి ఆ మేతటు మనం చూసినట్లయితే ఈ పనులన్నిటి యొక్క బాధ్యత బెస్లేలు ఎవరండి బెస్లేలు అంటే హూరు మనవడు అయినటువంటి యోధాగోత్రం వచ్చిన బెస్లేలు యొక్క నాయకత్వములో వారి నాయకత్వములో ఈ పనంతా కూడా ఉపకరణాలు జరుగుతున్నాయి బంగారము వెండి ఇత్తడి ఇవన్నీ కావాలంటే ఖరీదైనటువంటి కానుకలు మరి వీళ్ళందరూ బానిసలు కదండి బానిసల దగ్గర ఇంత ఖరీదైన కానుకలు ఎలాగుంటాయండి అని అనుకున్నట్లయితే దేవుడు ఐగుప్దేశంలో వారికి పించారు కనుక ఇది ఆయన పెంచిందే గనక ఆయన కొరకు వారందరూ చేశారు ఐగుప్తు నుండి వచ్చిన అందరూ కూడా వారు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా దేవుని పనికు పని కొరకు ప్రతి ఒక్కరి దగ్గర దేవునికి ఉపయోగపడే ప్రతి వస్తువుంది కనుక వారందరూ దేవుని పని కొరకు ఇచ్చారు ఈ రీతిగా ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము కార్యక్రమం ఈ అధ్యాయములో ప్రారంభించబడుతుంది ఈ రోజున ఈ ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ గుడారము ఒక పునాది వేయబడుతుంది దేని మీద పునాది వేయబడిందండి అంటే మోసే ఇచ్చిన పది ఆజ్ఞల మీద నిలబడింది ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అలాగే అహరోని యొక్క యాజకత్వాన్ని ఇక్కడ చూపించేది ఈ యొక్క గ ఈ యొక్క మరి ప్రత్యక్ష గుడారం అయినది అలాగే మనం గమనించినట్లయితే బలులు అర్పణలు ఆ తర్వాత పండగలు పస్కా పండగ పులియన్ రొట్టెని పండగ ప్రథమల పండుగ పెంతుకోస్తు పండగ బోరల పండగ ఇలాగ పండగలు వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని విషయాలను వారందరికీ నేర్పించే విద్యాశాలకు ఆధారము ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అయినది ఈరోజున వాక్యం వింటున్న వర్లరా ఈ ప్రత్యక్ష గుడారము యేసు ప్రభునకు సూచనగా కనబడుతుంది ఈ రోజున ఒక అంశాన్ని మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఒక వ్యక్తి ఒక పాపి దేవుని కలుసుకోవడానికి వెళ్ళాలంటే ఎలాగొనే దేవుని కలుసుకోవడానికి ఈ యొక్క దేవాలయంలోకి వెళ్ళాలో ఈ విషయాలు మనం చెప్పుకుందాము ఒక పాపిగా ఉన్న వ్యక్తి దేవుని కలుసుకొని ఆయనను సమీపించాలంటే ఏం చేయాలి ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా ద్వారములో చెల్లాలి మొట్టమొదటిగా ద్వారములో చల్లాలి ఆ ద్వారము యేసుప్రభు అయ్యున్నారు నేనే ద్వారమున గొర్రెల ప్రధాన యాజకుడైన మనందరి యొక్క గొప్ప కాపురైన యేసు ప్రభు గనక ఆయన బిడలైనటువంటి వారు రండి అని రెండు చేతులు ప్రేమతో చాపారు గనక ఈ ద్వారములో నుండే యేసుప్రభు అనే ద్వారములో నుండే దేవుని సమీపించడానికి అడుగు ముందుకెయ్యాలి అలాగన లోపలికి ద్వారములోంచి రాగానే అక్కడ మొట్టమొదటిగా దహన బలిపీఠం కనబడతా ఉంటుంది ఏంటండి దహన బలిపీఠం అంటే ఈ దహన బలిపీఠం మీద ఆ యొక్క నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లని తీసుకొస్తే ఆ మనిషి యొక్క పాపాలన్నీ కూడా ఆ యొక్క గొర్రెపిల్ల మీద మోపి ఇతనికి బదులుగా బలి అక్కడ అర్పించడం జరుగుతుంది ఈ యొక్క దహన బలిపీఠం ఏముంటుందంటే నువ్వు పాపిగా ఉన్నావు గనక పాపముతో వెళ్ళినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళలేవు దేవునికి ఇష్టం లేని కార్యం పాపము నీలో చెడుగుంది కనుక దేవుడు మహాపరిశుద్ధుడు కనుక ఆయన సమీపించాలంటే నీ పాపం పరిహరించబడాలి పాపం పరిహరించబడాలంటే ఇదిగో ఈ గొర్రెపిల్ల వదించబడాలి అని ఆ దహన బలిపీఠం ఆ యొక్క దహన బలిని చూపిస్తుంది అలాగా అయితే ఈ దహించండి అన్నట్లుగా ఈ దహన బలిపీఠం ప్రభు యొక్క సిలువని చూపిస్తుంది ఆయనే గొరిపిల్ల ఏసు ప్రభువే లోక పాపం మోసుకొని పోవు దేవుని కొరిపిల్లయ్య ఉన్నారు అని దహన బలిపేటం ఏసుప్రభు యొక్క శిలువ యాగమును సూచనగా కనబడుతుంది అక్కడ ప్రభు రక్తం చేత కడగబడి శిలువ రక్తం చేత శుద్ధి పొందిన ఈ పాపి ఇంకొంచెం ముందుకు ఇప్పుడు వెళ్ళొచ్చు అని అలా పంపించినట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ గంగాళం కనబడుతుంది ఈ గంగాళములో నీళ్లున్నాయి అనగా బాప్తీసం పొందాలి ఏసు ప్రభు దగ్గరకు వచ్చావు గనుక నీ పాపములు క్షమించబడ్డాయి గనక ప్రభు రక్తంలో శుద్ధి పొందావు గనక ఇదిగో శుద్ధిని కమ్ము అన్నట్లుగా ఈ ముద్ర వేసుకో దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలంటే ఈ యొక్క గుర్తు అవసరం గనక అన్నట్లుగా శుద్ధికి సూచనగా ఉన్న ఆ నీటిని ఆ యొక్క అభిషేకానికి సూచనగా ఉన్న ఆ యొక్క నీటిని బట్టి అతన్ని దేవుని నామమున రక్షణ పొందు బాప్తిని తీసుకో అన్నట్లుగా అభిషేకించబడిన వ్యక్తిగా చేయబడుతుంది గంగాళం దగ్గర చెప్పినటువంటి ఆ అంశాన్ని నెరవేర్చి అలాగని రక్షణ పొందినట్లయితే ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అర్హత వచ్చింది పరిశుద్ధ స్థలములోకి వెళ్ళగానే అక్కడ ఆ కనబడేటువంటిది నీ యొక్క దీపవృక్షము దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనే వెలుగై ఉన్నారు ఈ జీవపు వెలుగులోని ఉండాలి నీ పాపను పరిహరించబడ్డాయి ప్రభు రక్తంతో శుద్ధీకరించి ముద్రించబడ్డావు గనక ఇప్పుడు నువ్వు వెలుగైన వాడుగా ఉన్నావు చీకట్లోనికి వెళ్ళొద్దు ఇంకా వెలుగులోనే ఉండు నిత్యము నీలో వెలుగు ఉండాలి అని ఆ వెలుగైనటువంటి దీపవృక్షం చెప్తుంది అక్కడ సముఖ పురొట్టున్నాయి ప్రభు ఇచ్చే శరీరక్తాలు తీసుకో ప్రభునికి ఇచ్చేటువంటి ఈ శరీరము ఈ రక్తము ఆయన రూపము నీలోంకి వస్తుంది కనుక అలాగే స్థిరపరచుకో అని చెప్పబడుతుంది ఈ రెండింటి దగ్గర నుండి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ దోపవేది కనబడుతుంది విజ్ఞాపనకర్త అయిన ప్రభు ఆయనే కొరకు విజ్ఞాపన చేసేవాడై ఉన్నారు కాబట్టి అక్కడ నువ్వు ప్రార్థన చేయి రక్షించబడ్డావు శరీరక్తాలు తీసుకుంటున్నావు వెలుగులోకి వచ్చావు గనక న్యాయని ప్రార్థన వింటారు చేయి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఉన్నది అని ప్రార్థనా జీవితానికి సూచనగా ఆ యొక్క విజ్ఞాపనకు సూచనగా ఆ దహన బలిపీఠం కనబడుతుంది ఆ దహన బలిపీఠం దగ్గరున్న అడ్డతెరను దాటి లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మందసము దాని మీద కరుణాపీఠము ఆ యొక్క కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించబడిన దేవుని ప్రత్యక్షత కనబడుతుంది ఈ విధంగా ఒక పాపి దేవుని దగ్గరికి వెళ్ళగలిగినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగినట్లయితే దేవుడు కనబడతారు దేవుడు మాట్లాడతారు మన జీవితంలో మనమే దేవుని గుడారము మనలో కూడా మూడు భాగాలు శరీరము ప్రాణము ఆత్మ మనలో ఉన్న ఆత్మ అతి పరిశుద్ధ స్థలమైనది గనుక అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవునితో మనందరం కూడా మాట్లాడే స్థలమైనది అక్కడ దేవుని కలుసుకుందాం దేవునికి సమయాన్ని కేటాయిద్దాం మనమే ఒక మందిరంగా మారిపోదాము మనమే ఒక దేవాలయంగా మారినట్లయితే అప్పుడే మనం పరలోకమనే దేవాలయంలోకి వెళ్ళగలుగుతాం అట్టి దేవాలయాలుగా మారగలిగిన కృపాధన్యత తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ దయానివైన మా తండ్రి ప్రత్యక్ష గుడారం అయ్యిన్న మా ప్రభువ వారి మధ్యలోకి దిగి వచ్చిన తండ్రి మా అంతరంగంలోకి దిగి వచ్చే దేవ ఈ రీతిగా నిన్ను కలిగిన వారముగా జీవాధిపతి అయిన కలిగిన వారంగా దేవాలయముగా అనేకులను ప్రభును చూపించే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి వాడుకోనండి సూరే నిజమైన దేవాలయమై ఉన్నారు గనక ఆయన వెలుగులో ఆయన జీవములో ఆయన శక్తితో మా అందరికీ ఉత్తరవాదిగా మా పాపములకు ఆయనే గొప్ప పరిహారకుడిగా ప్రభుని చూచి ఆయనలో ఉండి అనేకులు ప్రభుని చూపించే సాధనములుగా మమ్మలను వాడుకోనండి ఎందరు ఇబ్బందుల మధ్య ఉన్నారు ఏ అక్కడతో ఉన్నారు మరందరిని దర్శించండి మీ కృపతో ప్రభు ప్రతి వారి కనబడి మాట్లాడి ప్రతి వారి విశ్వాసం వెపారు చేయమని త్వరగా రానయున్న ఏస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి అమెండి మన యేసుక్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడల్లప్పుడు సదాకాలము నిత్యమవుతోడ గాక అమేమి अंदर की मरनाता